వర్మగారు, సౌమ్యుడైన వర్మగారికి నా ప్రశ్న, ఈ సినిమా తీయడం వెనకాల మీకు అందిన ప్యాకేజ్ ఎంత? నాకు అందిన ప్యాకేజ్ ఎంత అని అడుగుతున్నారా? అదే ఓకే, ఇప్పుడు ఐ టెల్ ద అబౌట్ దట్. ఇప్పుడు ప్యాకేజ్ అనేది దానికి అర్థం ఏంటి, నాకు ఇప్పుడు ఒక కరప్ట్ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, నిజాన్ని చేసే కేసు కొట్టేయడానికి డబ్బులు తీసుకుంటాడు, లేకపోతే ఇంకెవరు నాకు నచ్చకుండా నేను ఒకదాన్ని సపోర్ట్ చేస్తాను అనుకోండి, దానికి ఒక ఎవరు నాకు ప్రతిఫలం ఇస్తే నేను తీసుకుంటాను. నేను డైరెక్ట్గా చెప్తున్నా, నేను జగన్ మీద నాకున్న ఇంప్రెషన్ తోటి పాజిటివ్ దానితోనే తీస్తున్నా. ఇంకప్పుడు ప్యాకేజ్ మీనింగ్ ఏంటి? ప్యాకేజ్ అనేది బై డెఫినేషన్ మీకు ఇష్టం లేకుండా చేయటం. మీ అభిమాన ప్యాకేజ్ అనుకోవచ్చుది ఏది? మీ అభిమాన ప్యాకేజ్ అనుకోవచ్చుది అభిమానం ప్యాకేజ్ అభిమానమే ప్యాకేజ్. నాకున్న ఇందాక చెప్పినట్టు నా మెయిన్ అట్రాక్షన్ ఇస్ ఎ సబ్జెక్ట్ మ్యాటర్, అంతే. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలామంది ప్రజలు రెండు పార్టీల మధ్య నలిగిపోతున్నారు. ఈ సమయంలో ఒక దర్శకుడిగా మీరు ఒక మంచి చెప్పాల్సిన విషయంలో రెండు పార్టీల మధ్య జరిగినటువంటి వైరుధ్యాలు కావచ్చు, వర్గ పోరు కావచ్చు, దాన్ని ఒక సినిమా రూపంలో తీసుకొచ్చి ప్రజల్ని నలిపేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఈ సినిమాలు? అంటే మీకు ఒక మార్క్ ఉంది, మంచి సినిమాలు తీశారు, ఆ తర్వాత అప్ అండ్ డౌన్స్, కొన్ని రాజకీయ వ్యంగ్యాస్త్రాల సినిమాలు సంధించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి సినిమాలు తీయడం అనేది ఏపీ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఏం ఊరబడుతుంది ప్రేక్షకులకు, దీనివల్ల ఎలాంటి వినోదం అందుతుంది? ఓకే, నేను ఎందుకు తీశారు అని మీరు అడిగితే ఎందుకు తీయకూడదో నేను అడుగుతాను. యూనో పాయింట్ వన్, ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు బాటం లైన్ ఏంటంటే, ఎవరైనా మీరైనా ఇప్పుడు మీరేదో సపోజ్ మీరు ఒక ఉద్యోగం, అదే మీరు జర్నలిస్ట్ ఏదో చేయాలి, మీ జర్నలిస్ట్ ఎందుకు అయ్యారండి అంటే మీనింగ్ ఉంటుందా? ఆ డిసిషన్ తీసుకుంటారు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకున్న ఇంట్రెస్ట్లో చాయిసెస్లో ఒక డిసిషన్ తీసుకుంటారు. అప్పుడు సినిమా అనేది ఎప్పుడూ కూడా మీకు క్యారెక్టర్స్ కాన్ఫ్లిక్ట్ నుంచి వస్తుంది. మీరు హీరో విలన్ చేశారనుకోండి, హీరో సైడ్ తీసుకున్నారు కాబట్టి ఎవరో విలన్ లాగా కనిపిస్తారు. సేమ్ థింగ్ రియల్ లైఫ్లో కూడా కొంతమంది ఈ పార్టీని లైక్ చేయొచ్చు, ఇంకో ఈ మనిషిని లైక్ చేయొచ్చు, ఇంకో మనిషిని లైక్ చేయొచ్చు. ఆ డిఫరెన్స్ అనేది మన అందరిలో ప్రతి దాని మీద ఉంటుంది. అప్పుడు నాకు మీకు ఆ డిఫరెన్స్, నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు. నచ్చిన విషయంలో టీడీపీ అంటే ఎందుకు ద్వేషం ఇప్పటివరకు స్పష్టంగా చెప్పలేదు? అంటే మీరు జగన్ని అభిమానిస్తారు కావచ్చు, వైఎస్ఆర్సీపీకి సంబంధించి మీకు అభిమానం ఉండొచ్చు, కానీ టీడీపీ అంటే ఎందుకు ద్వేషం? నాకు టీడీపీ గురించి తెలియదు, వైసీపీ గురించి కూడా తెలియదు, ఇందాక అది క్లియర్ చేశాను. పార్టీలకి గవర్నమెంట్కి ఈ సినిమాకి సంబంధం లేదు, ఇది కేవలం ఒక వ్యక్తుల్లో కాన్ఫ్లిక్ట్. యూనో దాంట్లో సిబిఎన్ గారి మీద నాకు ఫస్ట్ నుంచి ఇంప్రెషన్ ఎందుకు లేదంటే ఎన్టీ రామారావు ఫ్యాన్ అని. ఎన్టీ రామారావు ఫ్యాన్ వైస్రాయ్ ఇన్సిడెంట్ అప్పటి నుంచి ఐ ఆల్వేస్ హ్యాడ్ ఎ సర్టెన్ ఇంప్రెషన్ ఆన్ హిమ్. వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర దగ్గర నుంచి నాకు ఆయన మీద ఇంకో ఇంప్రెషన్ ఉంది. సో సిమిలర్లీ మొత్తం ఆంధ్రప్రదేశ్ టోటల్ ప్రజల్లో ప్రతి ఒక్కడికి ఇలాంటిదే ఉంటుంది. అది మీరు మాట్లాడచ్చు, లేకపోతే ఎక్కడన్నా రాయొచ్చు, లేకపోతే ఒక చిన్న డిబేట్లో